తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అధికారిపై దురుసుగా ప్రవర్తించాడని కేసు ఎదుర్కొంటున్న ప్రతిపాడు మండలం శర్భవరం గ్రామ టీడీపీ సర్పంచ్ వెంకట్రావును నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరుపుల రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ పాటించలేదని గ్రామ ప్రథమ పౌరుడు ప్రశ్నిస్తే అధికారులచే ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టిస్తారా అని శర్భవరంలో రాజా ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే నాయకులను అధికారులను గుర్తు చేసుకుంటామని రాజా అన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని విడిచిపెట్టమని రాజా అన్నారు. తన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమ్మెల్యేని 2024 తర్వాత బయటకు రాకుండా చేస్తానని రాజా హెచ్చరించారు. మరి అక్రమంగా కేసు బనాయించడం, మళ్ళీ కూడా మేము హైకోర్టుకు వెళ్ళడం, దాని మీద కూడా బెయిల్ మంజూరు చేయించుకోవడం, మరి ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు వెంకట్రావు గారు మాట్లాడారు. మరి గతంలో గ్రామ సభ జరిగినప్పుడు మరి కనీసం సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ను గౌరవించాలి, సర్పంచ్కి మంచి స్థానం ఇవ్వాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి ఏవో ప్రవర్తించాడంటే మరి వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పుకునే సందర్భంగా నేను కోరుతున్నా. మరి ఒకటే నేను మనవి చేసుకుంటున్నా, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అమరాజ్ వెంకట్రావు గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వెనక్కి తిరగనటువంటి వ్యక్తి, ప్రతి సర్పంచ్ ఎన్నికల్లోనూ కూడా ఈయన గెలుపొందినటువంటి వ్యక్తి. మరి మొన్న కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కొన్ని సర్పంచులు వస్తే దాంట్లో ఈయన కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ అమరాజ్ వెంకట్రావు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎన్ని కుయ్యత్తులు పన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాజకీయంగా ఆయన వెనక్కి తగ్గడం చెప్పుకునే సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తన నాయకులందరూ కూడా అమరాజ్ వెంకట్రావు గారికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటాను. సిబ్బందికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళకి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో అందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, 2.5 సంవత్సరాలు అయింది దాదాపుగా, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ముగిసిపోతుంది, మీరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే చెప్పాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే 2.5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇక్కడ హద్దు మీరు ప్రవర్తించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా మీరు పని చేసినటువంటి రోజుల్లో ఆధారంగా అందరి మీద కూడా ఎంక్వైరీ చేసి మీరు ఇక్కడ కాదు, జిల్లా కాదు, జిల్లా మారిన ఎక్కడున్నా సరే మిమ్మల్ని వేటాడి పట్టుకుంటారని చెప్పుకునే సందర్భం. ఇది అన్యాయంగా నా మీద ఆఫీసర్ గారితో కేసు పెట్టించారు. నేను నాకు పొద్దున్న అసిస్టెంట్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేశారు, మీటింగ్ రమ్మని 3 గంటలకి రమ్మంటే నేను 3 గంటలకి వెళ్ళాను. నేను వెళ్తున్నకి వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. నేను మన కార్యకర్తలు ఎవరికి ఆకలేదు, ఎందుకంటే మీటింగ్ కదా, మనకు వాళ్ళు వచ్చిన రైతులు వస్తారు కదా. అంటే ఇది ఏది కౌలికా పార్టీలు ఏమన్నా కానీ చెప్పేసి చెప్పారు. మన పని రైతులందరూ వస్తారు, ఏదో రెండు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో నేను మామూలుగా వెళ్ళాను.